అందరికీ నమస్కారం ఆంధ్ర సంఘం కలకత్తా వారి నవకయ్య పిండి వంటల కార్యక్రమంలో 41వ భాగానికి మీ అందరికీ స్వాగతం కలకత్తాలో వాతావరణం చాలా అద్భుతంగా ఉందండి మీరేమంటారు ఏమండి అందరూ ఎలా ఉన్నారు క్షేమం కదా మా ఇంట్లోనే అందరం క్షేమంగా ఉన్నాము ఈ నవకయ్య పిండి వంటలోని ఈ భాగంలోని మనం కార్తీక శుద్ధ పౌర్ణమి గురించి అలాగే शनि त्रयोदशि गुरिंचि क्लुप्तंगा चेप्पुकुंदाम कार्तीक शुद्ध पौर्णमी लेक पुन्नमी अनेदि कार्तीक मासंलो शुक्ल पक्षंलो पुन्नमी तिथि कलिगिनटुवंटि 15व रोजु ई कार्तीक मासंलो पौर्णमिनि चाला पवित्रमैनदिगा भाविस्तारु कार्तीक पुन्नमी अनेदि शिवुडिकि अटु विष्णुवुकि एंतो इष्टकरम इष्टमैनटुवंटि रोजु आ रोजुन वारिद्दरिनि కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైన రోజు సోమవారాలు శుద్ధ ఏకాదశులు రెండు శుద్ధ ద్వాదశి పౌర్ణమి అనేవి చాలా పవిత్రమైన రోజులుగా భావిస్తాము నెల రోజులు చేసిన కృత్యాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి రోజు చేసినటువంటి కృత్యాల ఎత్తు మరో ఎత్తండి ఇది కార్తీక పున్నమి గురించి క్లుప్తంగా మీ కోసం భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు ముఖ్యంగా హిందువులకి కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ మనిషి చేసే కర్మలకి ప్రతిఫలం అనుభవించి తీరాలని దీని సిద్ధాంతం అందుకని మంచి కర్మలకు మంచి ప్రతిఫలం అలాగే చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి అందుకు ఈ బాధ్యతని శని దేవుడికి పరమేశ్వరుడు అప్పగించాడని అందుకు ఆయనని కర్మ ఫలదాత అని అంటారు ఒడిదొడుగులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది మనిషికి అప్పుడప్పుడు ముట్టికాయలు పెడుతూ సరిదిద్దుతాడు శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయా సంతానమే ఈ శనీశ్వరుడు అందుకని ఇతనిని సూర్యపుత్రుడని ఛాయాస్తుడు అని కూడా పేర్లు ఉన్నాయి అన్ని నవగ్రహాల్లోకి కీలకమైన శని జాతక చక్రంలోని ప్రతి రాశిలోనూ సుమారు 2.5 ఏళ్ళు సంచరిస్తాడు నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టి అతనిని మందగమనుడు అని కూడా పిలుస్తారు చూస్తూ చూస్తూ కార్తీక మాసం కూడా అయిపోయింది మార్గశిర మాసంలో అడుగు పెట్టేసాం డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం మొదలవుతోంది మనకి ఈ నెలల్లో సుమారుగా ఉసిరికాయలని మావిడల్లని చింతకాయలు చింతచిగురు సులభంగా దొరికేటువంటి సీజన్ చిన్నప్పుడు మా నాన్నగారు అంటుండేవారు ఏ ఋతువులో దొరికేటువంటి కూరగాయలు ఆకుకూరలు పళ్ళు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలని అందుకని మన కోసం ఈ రోజు శ్రీమతి వేదుల లక్ష్మి గారు మావిడల్లంతో ఒక చక్కటి పచ్చడిని చేసి చూపిస్తా అన్నారు ఈవిడ ఈ వంటకాన్ని వాళ్ళ పెద్దవదిన దగ్గర నేర్చుకున్నారట శ్రీమతి వేదుల లక్ష్మి గారు శ్రీ వేదుల వెంకటరావు గారి ధర్మపత్ని వీళ్ళు మన ఆంధ్ర సంఘం కలకత్తాలో లైఫ్ మెంబర్స్ నాకు స్వయాన మావయ్య గారు అత్తయ్య గారు అవుతారు ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా నమస్కారం అండి నా పేరు వేదుల లక్ష్మి మా వారి పేరు వివి రావు గారు మేము చాలా ఓల్డ్ మెంబర్స్ 40 ఏళ్ళే కలకత్తాలో ఉంటున్నాం మా అబ్బాయి వేదుల శ్రీనివాస్ ఏమో ప్రెసిడెంట్ గా ఉన్నాడు ప్రస్తుతం మా కోడలు ఈ యూట్యూబ్ నవకాయ పిండి వంటల ఛానల్ తానే నడుపుతోంది ఇవన్నీ ఆర్గనైజ్ చేసి అందరి దగ్గర సేకరించి ఎందుకంటే మనందరినీ ఇందులో పార్టిసిపేట్ చేసి కొత్త కొత్త వెరైటీలు అందరి దగ్గర నేర్చుకోవాలని తెలిసినదే అయినా కూడా ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది అందులో రుచిలోనూ తేడా రావచ్చు ఆ టెక్స్చర్ లోనూ తేడా రావచ్చు ఏ వంట వండినా ప్రతి వాళ్ళకి అన్ని తెలిసినట్టే ఉంటాయి కాని ఇవాళ ఏంటంటే మనం నేర్చుకోబోతున్నది చేస్తున్నది దీన్ని మామిడెల్లం అంటాం కదా తెలిసే ఉంటుంది అందరికీ ఇది మామిడికాయ వాసన వేస్తుంది చూడడానికి అల్లమే ఇది
అల్లంలాగే ఉంటుందంతా కేవలం అలాగే చూడడానికి ఉంటుందంత కానీ వాసన మాత్రం మామిడి వాసన వేస్తుంది ఇదేంటంటే హెల్త్ కి చాలా మంచిది ఇది యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలోను తర్వాత యాంటీ మేబి మనకు గొంతుకులో అని కానీ వీటిలో ఎటువంటి ఇవి లేకుండా మనకు అల్లం ఎలా పనిచేస్తుందో సుమారుగా ఇది కూడా అన్ని అలాగే పనిచేస్తుంటుంది యాంటీబయాటిక్ కూడా ఎటువంటి థ్రోట్ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా మనం అల్లం ఎలా వాడతాం అలాగే దీన్ని కూడా వాడుకుంటే దాని తాలూకు ఇవన్నీ పనులు చేస్తున్నాయి యాంటీ ఫంగస్ ఎందుకు ఫంగస్లు ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ రాకుండా అలాగేంటంటే దీన్ని మనం ఒకప్పుడు ఇది తీసుకుని మావిడి ముక్కలు తీసుకుని దాన్ని క్లీన్ చేసేసుకోవాలి మావిడల్ల ముక్కల్ని శుభ్రంగా దాన్ని కంప్లీట్ గా నీళ్ళలో నానబెట్టి కడిగేసి ఉంచుకొని బాగా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత దాని తలకు తొక్కలన్నీ బయటకు తీసేసేయాలి తీసేసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుంటే ఇలాగా అది పెట్టుకోవాలి పక్కన తర్వాత మనకి సృష్టిలో భగవంతుడు ఏంటంటే మన శరీరానికి ఏవేవి కావాలో కొన్ని విటమిన్స్ కొన్ని మినరల్స్ కొన్ని మనకి యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత ప్రతిదానికి ఒక్కొక్క ఔషధ గుణాలు ఉండే ప్రతి వస్తువు ఏ సీజన్ లో మనకి ఏ ఔషధ గుణాలు ఉండే వస్తువులు మనం వాడుకోవాలో సృష్టిలో అతను సృష్టిస్తూ ఉంటాడు మనకి మనకి కొన్ని సీజన్ లో మామిడికాయలు దొరుకుతాయి ఒక్కొక్కసారి నిమ్మకాయలు దొరుకుతాయి ఒక్కొక్కసారి అల్లం బాగా దొరుకుతుంది అలాగే ప్రతి పళ్ళు కూడా అలాగే వెరైటీ పళ్ళు అన్ని కూడా వేరే వేరే సీజన్స్ లో దొరుకుతాయి భగవంతుడు సృష్టిలో మనకి ఇవన్నీ ఇచ్చాడు ఇలాగా మన శరీరానికి అవసరమైన ఔషధ గుణాలు కలిగిన వస్తువులన్నీ కూడా మనకు పోయి ఉత్పత్తి అయ్యేలాగా చేశాడు ఈ రోజేమో మనం ఇది చేయడం చూద్దాం ఇప్పుడు ఇది చేయడం స్టార్ట్ చేస్తున్నాను నేను అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే బెల్లం మనం ఇది చూసాం కదా మామిడి అల్లం చింతపండు ఈ చింతపండు మనం ముందు నీళ్లు తీసుకుని బాగా ఉడికించాలి ఉత్తి ప్లెయిన్ గా ఉండే నీళ్ళని బాగా మరిగించాలి మరిగించేసిన తర్వాత ఈ చింతపండులో ఆ తొక్కులు నరాలు గింజలు ఏవి లేకుండా తీసేసి ఆ వేడి నీళ్లు అది పొయ్యి మించి దింపేసి ఆపేసిన తర్వాత ఈ చింతపండు అందులో వేసి ఉంచాలి ఓ గంట అరగంట తర్వాత అవి శుభ్రంగా నానిపోతుంది మెత్తగాను నానిపోయిన తర్వాత ఆ నీళ్లు గింజలు అవి ఇంకా ఏమైనా ఉంటే తీసి ఏర్పడేసుకునేలాగా దాన్ని తీసేసి ఒక కప్పులో మనం పెట్టుకోవాలి దీనిలో ఇలాగా ఉప్పు మనం తీసుకునే ఆ మామిడల్ల ముక్కలకి తగినట్టుగా ఉప్పు ఒక చెంచా రెండు చెంచాలో దాని సైజు ఎంత ఉంటే దాని ప్రకారం వేసుకుంటాం మిరపగుండ పోపు దినుసులు పోపుకి ఏంటంటే మిరపకాయలు ఆవాలు తర్వాత మెంతులు తర్వాత కొంచెం ఇంగువ ఇప్పుడు నూనె వేడి చేస్తున్నాం నూనె వేడెక్కింది కదా ఈ మిరపగుండలో ఎక్కువగా కారం లేదు కారం తక్కువగా ఉండే మిరపగుండె కాబట్టి అది కప్పుడు పల్పు ఉన్నది ఇదేమో ఒక అరకప్పుడు వేసుకుంటే చాలు మనకి కావాలంటే మనం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువ కారం కావాల్సిన వాళ్ళు ఫుల్ గా కప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఉప్పు ఉప్పు ముందు కొద్దిగా వేసుకుందాం ఎందుకంటే ఇందులో ఒరిజినల్ పులుపు లేదు మనం వేసిన చింతపండు పులుపు తప్ప మామిడికాయలాగా ఎక్కువ పులుపు చిన్న నిమ్మకాయ మామిడికాయల పులుపు కాదు కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకుని
కావాలి అంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు కదా దానిలో పెద్ద మనకి పెట్టాలి ప్రమాదం లేదు ఎప్పుడైనా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఈ కాచిన నూనె ఇందులో వేస్తాం అప్పుడేమో ఇలాగా సలసల కాగిన నూనెలో వేడి దానిలో వేసేసరికి ఇలా కొంచెం మీదకి లేస్తుంది అది కొంచెం అది అక్కడ పెట్టి మన ఈ మామిడిల్లానేమో మనం గ్రదీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుని దాన్ని పేస్ట్ చేసుకోవాలి మనం మామిడిల్లాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా చేసుకోవాలి కొంచెం అలాగా కచకచగా చిన్న దీల్లాగా ఆ తర్వాత ఇందులోను ఆ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ చింతపండు బెల్లం కూడా వేసి మళ్ళీ మరొకసారి దాన్ని గ్రైండ్ చేసియాలి బెల్లం అండి ఎవరికైనా ఎక్కువ బెల్లం తీపి ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ వేసుకోవచ్చు అది మన టేస్ట్ ని బట్టి కారం అనేది బెల్లం అనేది అల్లాన్ని చిన్న చిన్న దీలా గ్రైండ్ చేసేసుకున్నాం మన కొబ్బరి కూరలాగా సుమారుగా ఆ టెక్స్చర్ అలా అయిపోయిన తర్వాత ఆ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా ముద్దగా ఉంచి పెట్టాం పల్పు అది కూడా ఇందులో వేసి బెల్లం కూడా వేసేసుకుని మొత్తం మరోసారి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ముందు మనం ఇందులో ఉంచుకున్నాం కదా మిరపకుండలో నూనె ఉప్పు వేసి ఇందులో ఉంచుకున్నాం కదా దీన్ని దీంతో కలిపేయాలి దీన్ని ఇలా చక్కగా ఇందులో కలిపేసుకొని ఇందులో పోపు వేసుకోవడమే ఇంకా మన ఆవాలు మెంతులు ఇంగువ మిరపకాయలు రెండు వేసుకొని ఇలాగ వస్తుంది అంటే చిన్న చిన్న ముక్కల్లో ఉన్నా అదేం పెద్ద ఇది కాదు అవి ఊరిపోయి బాగానే ఉంటుంది అది మన రెండు మూడు రోజులు అయిన తర్వాత ఇంకా బాగుంటుంది టేస్టీగా పోపు అయిపోగానే అందులో వేసి కలిపించుకోవడమే దీనికి పచ్చడిని దీన్ని మళ్ళీ మనం వేచడం ఉడికించడం ఏమి దీంతో సంబంధం లేదు ఆ చింతపండు వేడి నీళ్ళలో వేయడం మిగతావన్నీ పచ్చివే ఆ మిరపగుండ మీదేమో అది వేసేస్తాం కాబట్టి ఉప్పులోను మిరపగుండలో ఎటువంటి మాయిశ్చర్ అడిగి ఉన్నా అది లాగేస్తుంది ఆ వేడి నూనె వేసేసరికి వీటన్నిటికి కూడా అది బాగానే పనిచేస్తుంది ముందు ఆల్రెడీ అన్ని మనం పూర్తిగా ఎండబెట్టి ఉంచుకున్నాం కదా తడి లేకుండా ఇందులోను
ఉందండి మావిడెల్లం పచ్చడి రెడీ ఇది మనం దోశలు రోటీలు ఏమైనా సరే ఎటువంటి అట్లు పోసుకున్నా వాటన్నిటికీ కూడా బాగుంటుంది పక్కన ఉంచుకోవడానికి ఇది వెరైటీగా ఉంటుంది మనకి రెడీగా రెడీమేడ్గా ఉంటుంది కాబట్టి ఇంకేదైనా పచ్చడి చేసుకున్నా పక్కన కూడా ఒక్కొక్కసారి మనకి ఇలాంటి మళ్ళీ వెరైటీగా బాగుంటుంది ఆ ఒక ఐటెం కన్నా ఇదో వేరే టేస్ట్ అన్నమాట అది థ్యాంక్స్ అండి మీ అందరూ ఇవన్నీ చూసినందుకు చాలా సంతోషం చూసి సంతోషించండి మీకు నచ్చితే తప్పకుండా ఇవన్నీ మీరు కూడా వంట చేసుకుని చూసుకోండి అందరికీ తెలిసే ఉంటుంది ఆయన కూడా చూసారు కదండి తక్కువ వస్తువులతో ఎంతో రుచికరమైనటువంటి మావిడల్లం పచ్చడిని మీరు కూడా నేర్చుకుని ట్రై చేస్తారని ఆశిస్తాను మా ఆంధ్ర సంఘం కలకత్తా వారి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే వారం మరో మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు।